టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై 24 గంటల విద్యుత్తుపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ చినశంకరంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజా ఆధ్వర్యంలో మెదక్ చెగుంట రహదారిపై పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు అమెరికాలోని చిట్చాట్లో రైతులతో 3 గంటల కరెంటు సరిపోతుందని, నిరంతర ఉచిత కరెంటు ఎందుకని విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్య అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే రైతులు పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతు ప్రభుత్వమని సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు పోచయ్య, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, పట్టణ అధ్యక్షులు చంద్రం, నాయకులు అవసుల రవీందర్, ఏసు, శ్రీను, దర్జీ శివుడు, శ్రీనివాస్, వివిధ గ్రామాల పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో చిట్చాట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే తెలంగాణ రైతులకు 3 గంటల కరెంటే సరిపోతుంది, అనవసరంగా కేసీఆర్ గారు 24 గంటల కరెంటు అనవసరంగా ఇస్తున్నాడు, మా తెలంగాణ రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది, 3 ఎకరాలు వాడితే సరిపోతుంది 3 గంటలు, ఇవి ఏదైతే ఇంకా 24 గంటలు అంటే ఇంకా 21 గంట ఎక్స్ట్రా ఇస్తున్నాడు అనవసరంగా అని చెప్పేసి ఏదైతే చిట్చాట్లో మాట్లాడడం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా గౌరవ అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు చినశంకరపేట మండలంలో మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పిచ్చి రేవంత్ రెడ్డి గారు మరి అమెరికాలో మరి ఆడవాళ్ళ ముందు మాట్లాడడం, మగవాళ్ళ ముందు మాట్లాడడం తెలియని మనకైతే తెలియదు. ఆయన అక్కడ చిట్చాటుగా మాట్లాడే విషయం ఏంటంటే ఒక రైతుకు 3 గంటలు సరిపోతుంది కరెంటు అని మాట్లాడడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పరిపాలన వేసింది, 50 సంవత్సరాలు పరిపాలన వేసింది, ఆ మీ పరిపాలన ఎవడ రైతు రాజయ్యండా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అడిగిపడ్డా అవుతా ఉన్నాం. ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతు ప్రభుత్వంగానే మనకు కనిపిస్తూ ఉంది, రైతుల కోసం అనేక రకాలైనటువంటి మరి సలహాలు చేస్తూ ఉండు, సహాయం చేస్తూ ఉండు. మరి మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు, ఈ రైతులందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో రాకపూర్వం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ చేసినటువంటి కార్యక్రమాలు మనం తెలుసు. రోడ్ల మీద ఎక్కి మనం ధర్నాలు చేస్తాం, రాడి చార్జీలు దెబ్బలు తిన్నాం, మనం పోలీసులు అరెస్ట్ అయినాం, మనం అన్ని జరిగినాయి. ఈనాడు ఉన్నటువంటి ఒక రైతు, ఒక 40 ఏళ్ల రైతు, 50 ఏళ్ల రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం రైతుల కోసం. రైతులు భూములు అమ్ముకొని ఈరోజు పట్టాల మరి పటేళ్ళకి పోయి ఈరోజు పట్వారే పోయి పటేల్ పట్వారి పోయి ఈనాడు ఒక కూలిగా మారిండు, హైదరాబాద్ లో పోయి కూలి చేసుకుంటా ఉండు, ఒక 10 ఎకరాల రైతు కూలి చేసిండు మొదటి వరకు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 2 నెలలు 3 నెలల్లో మన మండల శంకరపేట మండలానికి 18 వేల ఎకరాలు నీళ్లు రాబోతా ఉన్నాయి.